నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడిని మతి భ్రమించిందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగశిర నరేంద్రవర్మ. ఈ సందర్భంగా బాపట్ల టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నరేంద్రవర్మ మాట్లాడుతూ, బాపట్ల ఎమ్మెల్యేగా కేవలం 2 సార్లు గెలిచిన నీవు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు నాయుడిపై కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం? బాపట్లలో ఈ 4 సంవత్సరాలుగా ఏమి అభివృద్ధి పనులు చేశావు? రోడ్లు వేయడం తప్పితే నువ్వు చేసిన మరొక పని ఏమి ఉంది? రోడ్లు వేసే కార్యక్రమంలో కూడా దొరికినంత దోచుకున్నావు. నీ చిట్ట విప్పితే కొండంత వస్తుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజలు నీకు ఓటుతో తరిమి తరిమి కొడతారు. జాగ్రత్త. కోన రఘుపతి అని నరేంద్ర వర్మ అన్నారు. పెట్టిస్తాడు నరేంద్ర వర్మ, ఇది మాట్లాడాడు ఆపేయండి, లేదా దయాబాబు అది మాట్లాడాడు, నీ దయాబాబుకి సంబంధించిన సామాజిక వర్గంతో మెల్ మీటింగ్, లేదు యాదవ్లు ఎవరన్నా మా వాళ్ళు ఒక విషయం మాట్లాడితే యాదవ్ సామాజిక వర్గంతో మీటింగులు. అంటే సమాధానం చెప్పలేని వ్యక్తి రాజకీయాల్లో మన బాపట్లకు అవసరమా? ఆయన హోటల్ ఇటు మనకు అవసరమా? నీతులు చెవటానికి ఉంటాయి, చేతుల్లో చేతల్లో చేయటానికి ఉండవు. ప్రజలోట్లతో గెలిచి ఆ ప్రజల్నే మోసం చేసే పరిస్థితి ఆయనకు ఉంటే ఇంకా ఎలా అండి? ఈసారి అది పక్కన పెడదాం. మనందరూ తెలుసు, పబ్లిక్ సీక్రెట్ అంటారు దాన్ని, పెట్రోల్ బంక్ విషయం. పెట్రోల్ బంక్ తీసేసిన వాళ్ళు భయపడి వాళ్ళ ముందలకు రారు, జనం మాత్రం గొల్లు అంటున్నారు. పెట్రోల్ ఆయనంటే కొట్టించుకోవాల్సిందే ఎవరైనా ఇక్కడ. అదేమంటే ఆయన అంటారు, మనం వచ్చాక జమ్ములపాలెం రోడ్లో పెట్రోల్ బంక్ ఓపెన్ చేసాం, అదే అప్పికట్లో ఇంకో పెట్రోల్ బంకు ఇప్పించాం. ఏంటి ఏమండే, ఎమ్మెల్యే ఇప్పిస్తాడండి పెట్రోల్ బంక? ఇది సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ప్రత్యేకమైన కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే బంకులు అవి. ఒకళ్ళకి సైన్ నుంచి ఇంకొకళ్ళకి ఓసీలు ఎస్టీలు పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ అది. ఇక జగన్ రెడ్డి కాలనీల విషయానికి వస్తే, ఇక అక్కడ అవినీతి బాగా ఉంటుందండి. ఇక్కడ రోడ్లు పక్కనే మట్టి తీసి ఆ మట్టి తీసుకెళ్ళి అక్కడ పూడ్చి డబ్బులు తీసుకోవటం. ఈ మధ్య చాలామంది నాకు కూడా అడిగారు, మట్టి మట్టి కావాలా మీకు? నన్నే అడిగాను.